హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు పద్మ అండి. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి సేమియా ఉప్మా అండి. నేను ఎలా చేస్తానో చూద్దాం, పదండి. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. వెలిగించుకుని కడాయి పెట్టుకోవాలండి. దీంట్లో ఇప్పుడు నేను శనక్కాయ ఇత్తనాలు, మా సైడ్ శనక్కాయ ఇత్తనాలు అంటారు, లేదంటే పల్లీలు అంటారు, కొన్ని చోట్ల బుడ్డపప్పులు అని కూడా అంటారండి. ఇవి మనం సిమ్లో పెట్టుకొని వేయించుకుందాము. ఇలా సిమ్లో పెట్టి వేయించుకోవడం వల్ల ఈవెన్గా అన్నీ బాగా ఏగిపోతాయండి, మంచి కలర్ వస్తాయి, లోపల బాగా కుక్ అవుతాయి. ఇది నేను శనగకాయల పొడి తయారు చేసుకోవడానికండి. ఇది సేమియా ఉప్మాలోకి మంచి కాంబినేషను, మన మామూలు ఉప్మాలోకైనా కానీ ఇది బాగుంటుంది. ఇలా సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలండి. కింది పైకి, పైవి కిందికి అంటూ ఉంటే ఎక్కడ మాడకుండా బాగా వస్తుంది మనకు. చూసారా, ఇవి వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో నేను, ఇవి వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్ అండి. ఇవి తింటే మంచిదని చెప్తున్నారు కదా, ఈ కరోనా టైంలో కూడా మంచిది, చాలా మంచిదని చెప్తున్నారు. ఇవి ధనియాలు, ఒక టేబుల్ స్పూన్నర ధనియాలు. తర్వాత జీలకర్ర అండి, ఇది కూడా ఒకటిన్నర స్పూను. తర్వాత ఇవి వచ్చేసి అవిసె గింజలండి, దీంట్లో ఒమేగా 3 ఉంటుందంట కదా. ఇవన్నీ మనం సపరేట్గా అయినా వేసుకోవచ్చు అండి. మనం అన్నీ కలిపి చేసుకుంటే మనం ఇవన్నీ తినడం వల్ల మనకు మంచిగా ఆరోగ్యం హెల్తీగా ఉంటుంది అనేసి నేను ఇవన్నీ వేసి చేస్తాను. మంట మనం తగ్గించుకోవాలండి. తర్వాత కరివేపాకు వేస్తున్నా. ఇవి కరివేపాకు నేను ఇప్పుడు కడిగి వేస్తున్నానండి. కరివేపాకు కూడా మంచి స్మెల్ ఇస్తుంది కదా. తర్వాత ఒక 10 ఎండుమిర్చి వేస్తున్నాను, మన కారం కోసం ఎండుమిర్చి అండి. ఇవన్నీ బాగా ఏగిపోయి వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి. ఇవి చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం సేమియా ఉప్మాకు రెడీ చేసుకుందామండి. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుందాము. తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూను శనగపప్పు, ఒక టేబుల్ స్పూను మినప్పప్పు కూడా వేసుకున్నాము. తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి, ఒక టేబుల్ స్పూను జీలకర్ర ఆవాలండి. ఇవి బాగా చిటపట అంటున్నప్పుడు మనము ఇందులో 2 ఎండుమిర్చి తుంచి వేశానండి. తర్వాత కరివేపాకు. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి. ఇవన్నీ మనం బాగా వేయించుకుందాము. మనం ఇవంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. మంట ఎక్కువ పెట్టుకున్నామంటే త్వరగా మాడిపోతుంది. తర్వాత నేను 2 లేదా 3 క్యారెట్లు అండి తురుముకొని పెట్టుకోవాలి. ఆనియన్స్ మనకు వేగిన తర్వాత ఈ క్యారెట్ తురుము వేసుకోవాలి. ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాము. ఇప్పుడు ఇందులో మనం కొంచెం పసుపు యాడ్ చేసుకుందామండి. ఇలా మీరు కూడా ట్రై చేయండి, సేమియా ఉప్మా ఎంత చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం కొలతండి. ఈ గ్లాస్తో 1 వేసుకున్నామంటే 1-2 వాటర్ తీసుకోవాలి, 1-2 అన్నమాట. నేను 3 గ్లాసులు వేసుకుంటున్నాను. 3 గ్లాసులకు 6 గ్లాసులు కొలత వేసుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుందాము.
తర్వాత మనం ఒక్కసారి కలయి పెట్టి మూత పెట్టుకున్నాము ఎసురు కాగేంత వరకు. ఎసురు కాగింది కదా, ఇప్పుడు మనం ఇందులో ఒక గ్లాస్ వచ్చేసి సేమియాలు, ఒక గ్లాసు ఉప్మా రవ్వ అండి, ఒక గ్లాసు ఓట్స్, ఈ మూడు వేసి కలుపుకోవాలి. ఇలా చేసి చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో. మనం అన్ని దీంట్లో మంచి ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాం కదా, ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మనం మధ్య మధ్యలో కలయి పెడుతూ ఉండాలి, లేదంటే అడుగు మాడిపోతుంది. ఇప్పుడు దగ్గరికి వచ్చింది కదా, ఇప్పుడు మనం ఒక లెమన్ తీసుకొని సగం లెమన్ ముక్క తీసుకొని కొంచెము ఇట్లా మనం లెమన్ రసం వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనకు సేమియా ఉప్మా ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఒక్కసారి కలయి పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. మనకు తడెంత బిగించుకున్నది, తడెంత మనకు ఆవిరైపోయింది కదా, ఇప్పుడు మనకు కరెక్ట్గా వచ్చింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. తర్వాత ఇప్పుడు నేను ముందుగా వేయించుకున్న పల్లీలండి, ఈ పల్లీలు పొడి చేసుకోవాలి. మిక్సీ జార్లోకి తీసుకొని తగినంత సాల్ట్ వేసుకుందాము. అలాగే వెల్లుల్లిపాయలు, తొక్క తీసిన వెల్లుల్లిపాయలండి, ఇవి వేసి మనం మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడమే. ఇది మంచి కాంబినేషన్ అండి, మనకు సేమియా ఉప్మాలో కానీ మామూలు ఉప్మాలోకైనా కానీ. ఇప్పుడు కొంచెం మ్యాంగో పికిల్ వేసుకోవచ్చు. తర్వాత నేను తయారు చేసిన పొడి వేసుకొని టేస్ట్ చూడండి, మీరు కూడా ఎంత బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. నేనైతే ఈ విధంగా తయారు చేస్తాను, మీరు ఏ విధంగా తయారు చేస్తారో నా కామెంట్ సెక్షన్లో తెలపండి. ఒకసారి మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది, మంచి హెల్దీ ఫుడ్ అండి ఇది. చూసారా ఫ్రెండ్స్ ఎలా చేశాను, మీకు నచ్చిందా? మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలపండి. మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మా పిల్లలకు చాలా ఇష్టం అండి, నేను కంపల్సరీ వీక్లీ వన్స్ చేస్తూ ఉంటాను. మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.